చిందని వ్యక్తిత్వం తమ తండ్రి అని అన్నారు పివి నరసింహారావు కుమార్తె వాణి దయాకర్ రావు ఆయన గురించి తాను తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయని అన్నారు పివి శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు చాలా మంది ఇప్పటిదాకా గత కొన్ని రోజుల నుంచి అదే పనిగా స్థిత ప్రజ్ఞ బహుముఖ ప్రజ్ఞాశాలి అనేక భాషలు మాట్లాడగలరు ఇంకా ఇంకా చాలా విశేషణాలు చెప్తుంటారు ఇంకా ఆర్థిక సంస్కృత పితామహుడు ఇలాంటి ఎన్ని విశేషణాలైనా భాషకందని వ్యక్తిత్వం మా బాపుది ఎక్కడైనా మాట్లాడగలనేమో నేను కొంచెం క్లాస్ రూమ్ లో ఈజీ మాట్లాడడం అనుకోండి పాఠం చెప్పడం కానీ బయట కూడా కొంచెం మాట్లాడగలనే ఈ స్థలంలో కొంచెం ఎమోషనల్ అయిపోతాను ఢిల్లీ నుంచి సాయంత్రం ఫ్లైట్ కొస్తాడులే రేపొద్దునే వస్తాడులే అనిపించే అట్లనే భ్రమలో ఉంటాను కానీ ఇక్కడికి రాగానే యథార్థం తెలిసిపోతుంది ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా అదే పరిగా ఇదే విషయంలో అంటే శతజయంతి ఉత్సవాలు ఎలా జరపాలి అనే అనేక చర్చలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి గారికి ఇది ఒక చిన్న వ్యవస్థ ఒక చిన్న ఇండివిజువల్ చేసే పని కాదు ఒక రాష్ట్రం ఒక దేశం చేయాల్సిన విశిష్ట వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు వందేళ్ల పివి గారికి వందేళ్ల మా బాబుకి వందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన రమణాచారి గారికి కార్యదర్శులకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కమిటీలో నన్ను కూడా వేసి అనేక విషయాలు నా నుంచి అడుగుతున్నారు నాకు తెలిసినే నేను తెలియజేస్తున్నాను కానీ చాలా గమ్మత్తైన విషయాలు నాకు బాగా తెలుసు మా బాబు గురించి అనుకున్నా కానీ ఇంకా తెలియని విషయాలు రోజు ఇంకా తెలుస్తూనే ఉన్నాయి ఇక్కడే మా మర్చిపోయిన మా బాబాయ్ గారు కాక పివి మనోహర్ రావు గారు స్వయాన మా నాయనగారి తమ్ముడు ఇక్కడ ఉన్నారు వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది ఒక్కరు చేసే అంటే ఒకరు ఒక ఆ ఊహ వస్తుంది మనం ఇలా చేద్దామని కానీ దానికి చేయాల్సిన టీం వర్క్ చాలా పెద్దది ఉంటుంది ప్రజల సహకారం చాలా అవసరం ఎస్ ఇప్పుడు మనకు కోవిడ్లో ఉన్నాము కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సభా కార్యక్రమాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో అందరూ సహకరిస్తూ దిగ్విజయం చేస్తారని నేను ఆశిస్తున్నాను మనొకసారి మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమాలు ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను।